అసలు వివాహ యోగం అనేది మనకు ఎలా తెలుస్తుంది, మన జీవిత భాగస్వామిని మనం ఎలా ఎంచుకోవచ్చు, లేదా భాగస్వామిని అంటే స్త్రీ ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఇద్దరు అక్కడ కూడా ఇటైతే మనం వివాహం చేసుకోవాలి స్థిరపడ్డాము 21, 23, 25 సకాలంలో వివాహము అన్ని విధాల మంచిది. ఎప్పుడైనా కూడా అది ఆరోగ్య రీత్యైనా కూడా మీరు రిటైర్ అయ్యే టైంకి పిల్లలు చేతిలోకి రావడమైనా ఏదైనా కావచ్చు, వివాహం అన్నది మనము చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అసలు వివాహానికి సంబంధాలు రావటం లేదు అన్నప్పుడు ఒక ప్రక్రియ. మనం అసలు వివాహాన్ని ఎలా నిర్ణయం చేసుకోవాలి? ఒక 21 పెద్దవాళ్ళు లేదా మీ యొక్క అమ్మాయికో అబ్బాయికో మీరు వివాహం చేయాలని నిశ్చయం చేసుకున్నారు, అప్పుడు ఏ మహర్ దశ నడుస్తుందో బాగా చూసుకోండి. ఫస్ట్ బాగా చూసి ఆ మహర్ దశ జాతకుడు మహర్ దశ మీ వాడికి కానీ మీ అమ్మాయి కానీ యోగిస్తుందా లేదా మీరు మొట్టమొదట చూసుకోవాలి. బాగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అది మనకు యోగంగా ఉన్నదా లేదా. ఫస్ట్ యోగంగా లేకపోతే ఉదాహరణకి ఒక సింపుల్గా చెప్తా, వివాహం చేయాలి మా అబ్బాయికి అనుకున్నారు, కుజ మహర్ దశ నడుస్తుంది. కరెక్ట్గా కుజుడు ఇంకొక 12 నెలలలో కుజ మహర్ దశ పూర్తి అయిపోతుంది, వేరే మహర్ దశ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇప్పుడే మంచి సంబంధం వచ్చింది అన్నారు, అదే కథ సంబంధించింది, వివాహం చేయాలి 3 మాసాలలో, మరి వివాహం చేయడం వలన ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మరలా వివాహ వ్యవస్థలో వీళ్ళని చికాకులు పడతారా చూసుకోవాలి. కుజుడు మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు, 2, 4, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నాడా? వివాహం ఒక సంవత్సర కాలం పాటు వద్దనుకోండి, ఎందుకంటే అప్పుడు తొందరపడి మీరు వివాహం చేసుకుంటే జీవిత భాగస్వామితో మీకు అనేకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. లేదు ఖచ్చితంగా చేసుకోవాలి, వెంటనే ఒక 3 మంగళవారాలు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని మీకు మీరే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాత మీకు మీరే ఓం కుజాయ నమః అనే ఒక మంత్రాక్షరాన్ని, కుజుడి యొక్క శ్లోకాన్ని 7000 సార్లు ఒక 21 రోజులు రోజు ఒక అరగంట సేపు మీరు కూర్చొని ఆ శ్లోకాన్ని కనుక మీరు చదువుకుంటే జీవితాంతం మీరు హ్యాపీగా ఉంటారు. అక్కడ మీరు 7000 కోసం చూసుకోవద్దు, జపం సంఖ్య డబ్బు కాదు, ఇక్కడ 7000 కుజుడికి 7000 జప సంఖ్య, ఆ జప సంఖ్య చదువుకొని అంటే ఉదాహరణకు కుజుడు మాత్రమే, శుక్రుడు ఉన్నా అనుకోండి శుక్ర జప సంఖ్య, బుధుడు ఉన్నాడు బుధ సంఖ్య, రవి ఉన్నారు రవి సంఖ్య, చంద్రుడు ఉన్నాడు చంద్రుని సంఖ్య, రావు కేతు గురు గురు బలం ఉన్నదా లేదా చూసుకొని ఆ పరిహారం చేసుకొని సంబంధంగా మీరు చేసుకుంటే జీవిత భాగస్వామితో షష్ట్యాబ్ది అలాగే సహస్ర చంద్ర దర్శనం వరకు మీరు జీవితం కూడా సుఖంగా ఉంటారు. అలాగే మీ ఇద్దరి జాతకాలు కలిసాయా లేదా, కలవలేదు పరిహారం చేసుకోవాలా పేరు మార్చుకోవాలా నిర్ధారణ చేసుకొని ఎన్ని పాయింట్లలో ఉన్నారు, షష్ఠాష్టకాలు అవుతున్నాయా లగ్నాలు, లేదు కుజుడు వ్యతిరేక దిశల్లో ఉన్నారా, శుక్ర పరివర్తన ఏమైనా జరిగిందా, ఒక్కసారి జాతకాన్ని పరిశీలన చేసుకొని వివాహంలో తక్కువంటే మనకు లేదు అది కూడా లేకపోతే కనుక ట్రయాంగిల్ పగడం పెట్టుకొని మనం పరిహారం చేసుకొని కొన్ని పరిహారాలు మీరు చేసుకోవాలి, కొన్ని అర్చకుడు ద్వారా చేయించుకొని ఒక బ్రాహ్మణుడు ద్వారా పరిహారం చేసుకొని లేదు కొన్నిసార్లు మీరు సాధన ద్వారా కూడా చేసుకుంటే కనుక వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది, సంతానపరంగా ఉంటుంది. అప్పుడు తొందరపాటు చర్యల వలన పెద్దలు వద్దన్నా కూడా జాతకాలు కలవకపోయినా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జాతకాలు కలవకపోతే వాటికి పరిహారం చేసుకోండి. ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుందో మనం ఆ గ్రహ శాంతి చేసుకోవడం వల్ల ఆ గ్రహం మనని ఏమీ చెయ్యదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చేయవలసింది ఒక్కటే ఒకటి, మనము గ్రహాలని వ్యతిరేకంగా చూడకూడదు. మీకు ఇంకా సింపుల్గా అర్థం, మనకు ఒక వ్యక్తి వల్ల నష్టం ఉంది, మనం ఏం చేస్తాం, ఆ వ్యక్తి మనకంటే బాగా బలవంతుడు బాగా ఉన్నతమైనడు అతనితో మనం పోరాడతామా, మనం పోరాడి ఓడిపోగలం మనకు తెలిసినప్పుడు మనం అతనికి సరెండర్ అవుతాం, అతనితో మనం అనుకూలంగా ఉంటాము. ఇది ఎంత సత్యము, జాతక చక్రంలో గ్రహాలకు విరుద్ధంగా చేయకూడదు, విరుద్ధంగా చేసినప్పుడు వాటి వల్ల వ్యతిరేక ప్రభావాల వలన వివాహం ఆలస్యం అవుతుంటుంది, సంతానం ఆలస్యం అవుతుంటుంది, దంపతులు
మధ్య అనుకూలం ఉండదు మీకు అనుకూలత కావాలి సకాలంలో వివాహం జరగాలి అన్ని కూడా సక్రమంగా జరగాలని మీరు నిర్ణయం చేసుకోండి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకోండి మీకు గురు బలం బాగుందా జాతకంలో ఏముంది మీరు ఒక్కసారి గనక మీరు చూసుకుంటే గనక ఖచ్చితంగా మీ వివాహ వ్యవస్థ సంతానము మీ యొక్క దాంపత్యం కూడా సుఖమయంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు।